హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అబోవటువంటి రోజులు అలాంటి విపదలు సంభవిస్తాయో ముందుగానే ఆయన ఊహించి తన యొక్క కాలజ్ఞానంలో పొందుపరిచారు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన యొక్క కాలజ్ఞానంలో రాసినటువంటి చాలా విషయాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అయితే క్రీస్తు శకం 1608లో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు అవతరించి భవిష్యత్తులో జరగబోయేటువంటి విపత్తులను ఆయన ముందుగానే దర్శించి దాన్ని కాలజ్ఞానం అన్న పేరుతో తత్వాల రూపంలో బోధించారు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమలను చూపెట్టారు. మరి ఇప్పటికి కూడా బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలు ఏమిటి, కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి ఈ వీడియోని చివరిదాకా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన యొక్క తండ్రి మరణించగానే తల్లి యొక్క అనుమతితో బ్రహ్మం గారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మం గారు ఒకరోజు రాత్రి అచ్చమ్మవారి ఇంటి ముందు పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడగగా బతుకుదెరువు కోసం వచ్చాను అని చెప్పారు. ఏదైనా పని ఉంటే చెప్పండి అని అడిగారు. అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న ఆవులను తోలుకొని వెళ్ళని చెప్పగా బ్రహ్మం గారు గోవుల కాపరిగా మారారు. ఆయన గోవుల కాపరిగా మారిన తర్వాత కాలజ్ఞానాన్ని మొదలు పెట్టేందుకు నిర్ణయించుకున్న వీర బ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను కోచి కొండ గుహలోనికి రాయడానికై వెళ్లారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కాలజ్ఞానం అంతా కూడా ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతి పెట్టారు. ఆ తర్వాత దానిపైన ఒక చింత చెట్టు మలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు, ఇలా ఎందుకు చేశారు అన్న దానికి మాత్రం ఇప్పటి వరకు కూడా జవాబులే దొరకలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే, కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుబడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుంచి 1912 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కల్రా వ్యాధి వ్యాపించింది. దీని వలన ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులు ఎవరూ కూడా వెళ్ళలేదు. దాని తర్వాత మరొక విషయం ఏమిటి అంటే, రాచరికాలు రాజుల పాలన నశించిపోతాయి అని చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుంది అని చెప్పారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలన్నీ కూడా నశించిపోతాయి. ఇప్పటి వారికి అయితే తెలియకపోవచ్చు, కానీ 100 సంవత్సరాల క్రిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడినటువంటి అగ్రహారాలు అనేవి ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ అగ్రహారాలు అనేవే లేవు. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచ జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. సృష్టిని మార్చడానికి ఎన్నో యంత్రాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రం, అలాగే మనుషులను పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కూడా కనుగొనలేకపోయారు. అవన కాష్టాన కల్లోలం చెలరేగి దేశమంతా కూడా అల్ల కల్లోల పెట్టెను. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో శ్రీలంకలు అలాగే తమిళ వాసుల మధ్య జాతి కలహాలు అనేవి మొదలయ్యాయి. నీటితో దీపాలను వెలిగిస్తారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రిందటనే బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అని అన్నారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ప్రస్తుతము దొంగబాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వేషాల వలన ప్రజలు భయంకరమైన రోగాల బారిన పడతారు అని చెప్పారు. అలాగే వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు అని అన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. వ్యాధి సోకిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు అనేవి ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని కొంతకాలం పాటు పరిపాలిస్తారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాల పాటు బానిసలుగా బతికారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి, రాబోవు రోజులలో జరిగేవి, వాటి గురించి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే, కృష్ణానది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకను అంటుకుంటుంది అని రాయబడి ఉంది. ఒకవేళ జలప్రలయము ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యాము కూలిపోతే, అలాంటి విపత్తే గన జరిగితే కృష్ణానది ఇంద్రకీలాదిని తాకే ప్రమాదం ఉంది అని అన్నారు. వేల సంవత్సరాల తర్వాత కాశీలోని గంగ కనిపించకుండా మాయమైపోతుంది అని చెప్పారు. చెన్నకేశవ స్వామి మహిమలు రోజురోజుకు నాశనమైపోతాయి. అలాగే కృష్ణానది మధ్యన ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అని, అది 8 రోజుల పాటు అక్కడే ఉండి
బ్రహ్మరామ గుడిలోని దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుంది అని అన్నారు. కలియుగాన 5000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలోని గంగ కనిపించకుండా మాయమైపోతుంది. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది అని, శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక బ్రహ్మం గారి జన్మ రహస్యం గురించి తెలుసుకున్నట్లు అయితే, 5000 సంవత్సరాల తర్వాత శ్రీ వీరభోగ వసంతరాయుల అవతారం ధరించి మళ్లీ జన్మిస్తారు. ఈ సంఘటన జరగడానికి ముందుగానే అనేక విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గందకీ నదిలో సాలెగ్రామాలు నాట్యమాడుతాయి, అవి నేరుగా మనుషులతో మాట్లాడుతాయి అని చెప్పడం జరిగింది. ఇలా భవిష్యత్తును ముందుగానే ఊహించి రాసిన బ్రహ్మం గారి కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే జరిగాయి. ఇక రాను రోజులు ఎలా ఉండబోతుంది అనే విషయం తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేది జరగక మానదు. ఓకే, మరి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ చైతన్య.